Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP తో పవన్ తెగ తెంపులకు ఇది నాంది. YCP ప్రభుత్వంపై పోరాటం చేయడంలో తనకు ఢిల్లీ బీజేపీ పెద్దల సహకారం అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చేశారా? మీడియాతో పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇదే అర్థం వినిపిస్తోంది. మంగళగిరి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై తాను చేయాలని అనుకుంటున్న పోరుకు ఢిల్లీ బీజేపీ పెద్దల సహకారం కోరేది లేదని చెప్పారు. ప్రతిదానికి అమ్మ అయ్యా అంటూ నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గరకు ఏం వెళతామని ఎదురు ప్రశ్నించారు. ఇది నా రాష్ట్రం, నా నేల, నేనే వైసీపీతో తేల్చుకుంటానని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ అదిలిస్తేనో లేకపోతే బెదిరిస్తేనో భయపడే వ్యక్తిని కానని చెప్పారు. తాను నేరస్తుల పాలనలో ఉండకూడదని అనుకుంటున్నట్లు పవన్ చెప్పారు. అలాగే వైసీపీ లేని ఏపీని చూడడమే తన లక్ష్యంగా పవన్ చెప్పుకున్నారు. వైసీపీ పార్టీని, ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం తనకు చేతకాకపోతే కదా ఢిల్లీ పెద్దల సాయాన్ని కోరాల్సింది అని ప్రశ్నించారు. మొత్తానికి ప్రభుత్వంపై పోరాటానికి ఢిల్లీ బీజేపీ పెద్దల సహాయాన్ని తీసుకోవడం పవన్కి ఇష్టం లేదని అర్థమైపోయింది. పనిలో పనిగా రాష్ట్రంలోని బీజేపీ నేతల మద్దతును కూడా పవన్ కోరుకోవడం లేదు. కమలనాథులే తమంతట తాముగా వచ్చి మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక నుండి తమ రెండు పార్టీలు ఐక్య ఉద్యమాలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతిపాదించారు. మరి వీర్రాజు ప్రతిపాదనకు పవన్ ఎలా స్పందించారో తెలియలేదు. ఎందుకంటే పేరుకు మిత్రపక్షాలే అయినా జనసేన, బీజేపీలు ఏ రోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసింది లేదు. రెండు పార్టీలు దేనికదే నిరసనలు, ఆందోళనలు చేస్తున్నాయి. ఇందుకనే మిత్రపక్షాలు ఏ రోజైనా విడిపోవడం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. జనసేన నిర్వహించిన సభల్లో బీజేపీని ఎప్పుడూ ఆహ్వానించలేదు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభల్లో పవన్ ఎక్కడా కనబడలేదు. మరి పవన్ మనసులో ఏముందో తెలియదు, కానీ ఢిల్లీ పెద్దల సహకారం అవసరం లేదని చెప్పడమే ఇప్పుడు చర్చకు దారితీసింది.